ఈ నెల 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో 14 15 ఆర్థిక సంఘం కింద రావాల్సినటువంటి వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించి ఏ మాత్రం కూడా గ్రామీణాభివృద్ధికి తిలోదకాలిస్తూ సర్పంచులకు చేరవాల్సినటువంటి నిధులు చేరనివ్వకుండా దారి మళ్ళిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। జనసైనికులు అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 13,000 పైచిలకు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు సైతం పార్టీలు ఏ రకంగా ఉన్నా వారందరూ కూడా సంఘీ భావం తెలుపుతూ మాతో కలిసి ఆందోళన చేశారు। అంటే సర్పంచులు అంత పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా వచ్చి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారంటే కింద పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో మనమందరం కూడా అర్థం చేసుకోవచ్చు। దగ్గర దగ్గర 7600 పైచిలు కోట్ల రూపాయలు ఏవైతే గడిచిన 4.5 సంవత్సరాలు గ్రామ పంచాయతీలకు రావాలో అవి రానటువంటి సందర్భంలో ఇవాళ గ్రామీణాభివృద్ధి సైతం కుంటుపడిపోయినటువంటి నేపథ్యం, రోడ్ల పరిస్థితి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు। అదే విధంగా సర్పంచులు కూడా ఎన్నికల సందర్భంలో వారు వాగ్దానాలు చేసి ప్రజలకు మేము ఈ గ్రామాల్లో పనులు చేస్తాం అని చెప్పి వాగ్దానాలు చేసినటువంటి నేపథ్యంలో వారు గెలిచిన తర్వాత ఇవాళ వారికి రావాల్సినటువంటి వనరులు రాకపోయినటువంటి నేపథ్యంలో వారు బయట నుండి అప్పులు తీసుకుని వచ్చి పనులు చేసినటువంటి సందర్భంలో ఆ అప్పులు తీర్చలేక బిల్లులు రాక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు। అదే విధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో బిల్లులు వస్తాయనేటువంటి నమ్మకంతో వారు కూడా పనులు చేశారు, కానీ వారికి సైతం బిల్లులు రానటువంటి సందర్భంలో కొంతమంది ఈ చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యం, మరి ఈ విషయాలన్నీ కూడా ఇవాళ క్రోడీకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఇవ్వటం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది। మరి దాని మీద దృష్టి సారిస్తూ సర్పంచులకి న్యాయం చేయమని గ్రామీణాభివృద్ధిని రక్షించమని మేమందరం కూడా గవర్నర్ గారికి ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అదేవిధంగా రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం పదే పదే భారతీయ జనతా పార్టీ ఈ విషయంపై అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది। ఇవాళ రాష్ట్రంపై గడిచిన 4 సంవత్సరాల కాలంలోనే దగ్గర 7,44,000 కోట్ల రూపాయల అప్పు భారం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు। అయితే అధికారికంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోబడి తీసుకొచ్చినటువంటి అప్పులు కొంత మాత్రమే ఉంటే అనధికారికంగా అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రానివ్వకుండా అనేక విధాలుగా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చినటువంటి సందర్భం, మరి దీనిలో చూసినట్లయితే మనం ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటిని తనఖా పెట్టడం కావచ్చు, వివిధ కార్పొరేషన్ ఆదాయం లేనటువంటి కార్పొరేషన్స్ని కూడా స్థాపించి వాటి ద్వారా మరి అప్పులు తీసుకురావడం కావచ్చు। నిన్న మొన్న చూసినట్లయితే బ్రివరేజెస్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ దాని ద్వారా 11,600 కోట్ల రూపాయలు బాండ్ ద్వారా అప్పు రూపంలో తీసుకురావాలి అని చెప్పి చూసినా కూడా ఒకంత ఎవరూ ముందుకు రాలేదు అని అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట ఎంత అధోగతిగా ఉన్నదో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి। మరి అదేవిధంగా ఈ బ్రివరేజెస్ కార్పొరేషన్ ద్వారానే అనేక ఈ ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అటువంటి కార్యక్రమాలకు కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నాణ్యత లేనటువంటి మద్యాన్ని అందిస్తూ వారి జీవితాలని హరిస్తూ కుటుంబాలని ఛిద్రం చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి సొమ్ముతోటి మేము అనేక కార్యక్రమాలు చేపడతామంటే మరి ఒక పక్క ప్రజల నుండి సొమ్మును గుంజుకుంటూ రెండో పక్కన మేము మీ అవసరాలను తీరుస్తామని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది। ఈ విషయం మీద కూడా గవర్నర్ గారికి వినతి పత్రం అందివ్వడం జరిగింది, ఎందుకంటే వారు రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థ కాబట్టి వారు ఖచ్చితంగా ఈ విషయాల మీద దృష్టి సారిస్తారు అని చెప్పి విశ్వసిస్తూ వారికి ఇవాళ ఈ వినతి పత్రాలు రెండు కూడా వారికి అందివ్వటం జరిగింది। అయితే మరి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది ఏమిటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈ ఉద్యమాన్ని చేపట్టిందో, ప్రత్యేకించి గ్రామ పంచాయత్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని చేపట్టిందో,
ఇక్కడ తో ఆగదు ఇది ఇంకా పై స్థాయికి కూడా వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను ఆర్థిక మంత్రి గారే 442000 కోట్లే ఉంది అంటున్నారు మీరేమో ఇంకా 700000 సార్ దీనికి ఇవ్వాల్సినటువంటి వివరణ ఆల్్రెడీ ఇచ్చాం అధికారికంగా తీసుకొచ్చే ఉంటాయి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో అనధికారికంగా తీసుకొచ్చే ఉంటాయి ఆస్తులు తనఖా పెట్టింది చెప్పారా బుగ్గన రాజేంద్రనాథ్ గారు గంట పాటు ఇచ్చారు వివరణ మరి దాంట్లో ఆస్తులు తనఖా పెట్టిన విషయం వారు చెప్పారా ఏవైతే కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేదు వాటి గురించి చెప్పారా ఆ ప్రస్తావన తీసుకొని వచ్చారా కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పుల్ని వారు మరి ఆదాయం లేవు కార్పొరేషన్ ఇవాల బ్రివరేజెస్ కార్పొరేషన్ ద్వారా తీసుకొద్దామని చెప్పి చూసారు ఏమైందండి ఆ విషయాలు ఏమైనా ప్రస్తావించారా కనుక మసిపూసి మారేడికాయ చేయటం కాదు కదా సత్యగారు ఈ 4 నెలల్లో 33000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందండి ఎందుకు అడగలేకపోతుంది ఈ 33000 కోట్లు ఎఫ్ఆర్బిఎం ఎక్టీడ్ అయిపోయింది లిమిట్ అని నేను ఇంతకు ముందు చెప్పానండి మరి అధికారికంగా తీసుకొచ్చేది ఒకెత్తు అనధికారికంగా తీసుకొచ్చేది ఒకెత్తు కదా ఇవాళ 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 గవర్నర్ గారికి కూడా చెప్పాం క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఏదైతే ఉందో వ్యవస్థ ఏదైతే ఉందో వారు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఆర్థిక స్థితిగతుల గురించి వారు ప్రస్ఫుటంగా వారు తెలియజేస్తారు ఇవాళ గవర్నర్ గారికి మేము అదే విజ్ఞప్తి చేశాం సార్ మీరు ఒకసారి క్యాగ్ చూడండి క్యాగ్ లో చూసినట్లయితే ఎంత అధ్వాన స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో అర్థమవుతుంది బుగ్గన్ గారు ఏమంటారు క్యాగ్ మీద మీకు నమ్మకం లేదా అని అడిగారు క్యాగ్ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము వాళ్ళ గవర్నర్ గారికి చెప్పాం సార్ క్యాగ్ చూడండి అని ఎందుకంటే క్యాగ్ స్వయంగా చెప్పింది మేము సైతం వివరాలు ఇవ్వండి అని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో మేము ఒక టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి మేము రాష్ట్రానికి పంపించిన సరి అయినటువంటి వివరణ మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావడం లేదని స్వయంగా క్యాగ్ చెప్పింది క్యాగ్కి సహకరించినటువంటి వారు మరి మాలాంటి వారికి ప్రజలకి సహకరిస్తారా సత్యగారు పరిపాలన కోసం కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా ప్రతి 5 సంవత్సరాలకి నిధులను రెట్టింపు చేస్తూ 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8600 కోట్లు వస్తే 15వ ఆర్థిక సంఘం ప్రకారం దానిని పెంచి 12700 కోట్లకు తీసుకెళ్లడం జరిగింది అయితే గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ కోసం సాగునీటి సౌకర్యం కల్పించడం కోసం మౌలిక ఉపాధి కల్పన కోసం కేంద్రం నుంచి ఆర్థిక సంఘం ద్వారా ఇంత పెద్ద ఎత్తున గ్రామాలకు నిధులు ఇస్తుంటే ఇక్కడ రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని దారి మళ్లుస్తున్న విషయం దాని మీద సర్పంచులు రాజ్యాంగయుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సర్పంచులు కొన్ని సంవత్సరాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే అరమీసంగం గొరిగించుకొని అరగుండు గొరిగించుకొని అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలుపుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు గతం ఇప్పుడు ఇప్పటికే దారి మళ్ళిచ్చిన దాదాపు 8600 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం పోయిన 22-23కి 23-24కి రావాల్సిన 4000 కోట్లు వెరిసి 12600 కోట్లు చివరికి ఈ రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఇక్కడ ఆర్థిక సంఘం నియామకం జరిగితే పంచాయతీలకు 4000 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని ఆర్థిక సంఘాన్ని 5వ ఆర్థిక సంఘాన్ని నియమిస్తున్నట్టు ప్రకటించి ఇప్పటిదాకా ఆ చర్యలు చేపట్టలేదు దాని ద్వారా రావాల్సిన 4000 కోట్లు వెరిసి 16600 కోట్లు ఇవి కాక ఆ గ్రామాల పంచాయతీల పరిధిలో సహజ వనరులలో సెస్సు ద్వారా కానీ ఇతర ట్యాక్సుల ద్వారా రావాల్సిన 3000 కోట్లని అంటే మొత్తం 19600 కోట్లని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దారి మళ్లించి గ్రామాలకు తీరని అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో 3.5 కోట్ల మంది ప్రజలు నివసిస్తారు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రహదారులు లేక పిల్లలు స్కూల్ వెళ్ళలేని పరిస్థితి కరెంటు లేక పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి మురుగునీటి నిర్వహణ లేక అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితి తాగడానికి మంచినీళ్ళు లేక ఎక్కడో దూరం వెళ్ళి నీటిని ఇది చేసుకొని తాగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారు అంటే
आंध्र प्रदेश ग्रामा निवसीस्ट मूड नर को मंद प्रजा ओटू वा आशय चपंडी निधा केन्द्र प्रभुत्म निधु दार मल्ली ग्रामल पैना विवक्ष चूपत जगनमोहन रेडी गारु समाधान चप्पा अदे विधा ग्रामा उपाधि कलपन कोसम केन्द्र प्रभुत्म ग्रामीण उपाधि पथकम कदन निधि प्रति एटा नाग संवसरा सगटन तुम को पैगा इतने वाट दारी मल्ली ग्रामा पनल चपट्टे दुंग मस्टर् पेड़ कनीस वेतन इव्वास रूंवल रूपये रेक इवक नूट याब रूपये मीचि एक् इवे अटे ये रक चूसा ग्रामल एंत कक्ष जगनमोहन रेडी गारो प्रजा अर्थं कावे इंत निरसन दिल्ली సొంత పార్టీ వాళ్ళ వైపు నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ కూడా ఆయన చెల్లం లేకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతలు గాని లేదా నిరసనలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజల్లో చైతన్యం వస్తుంది ఈ విషయంలోనే భారతీయ జనతా పార్టీ ఇవాల మా రాష్ట్ర అధ్యక్షులు పురేందేశ్వర్ గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలవడం ఈ విషయాల మీద చెప్పడం అదే విధంగా రాష్ట్రంలో ఈ ఫైనాన్స్ సోషల్ మిస్ మేనేజ్మెంట్ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు కార్పొరేషన్లు చెప్పట్లేదు రోడ్డు కార్పొరేషన్ పెట్టి ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి నిధులు తెచ్చారు ఒక్క చోట ఒక గుంత కొట్టలేదు ఒక అంగుళం రోడ్డు కొత్తగా నిర్మించలేదు ప్రతి కార్పొరేషన్కు ఇట టక్కు టమార గోకర్ణ విద్యలు ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రులుగా అవుతారని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాలేదు నా భూతం నా భవిష్యత్ లాంటి పరిస్థితి ఇవాళ ఉంది కాబట్టి ఈ తప్పుడు లెక్కల్ని ఊహించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక్కడి నుంచి ఇచ్చిన లెక్కల ప్రకారమే పోతుంది ఇప్పుడు కదా తవ్వడం మొదలుపెట్టింది ఇప్పుడు సిఏజీ అభ్యంతరాలు తెలపడం మొదలుపెట్టింది కాబట్టి ఆడిట్ చేసి ఇక్కడ ఆడిట్ చేసిన అది గవర్నర్ గారికి అది కూడా చెప్పడం జరిగింది ఆడిట్ రిపోర్ట్లను తెప్పించుకొని ఒకసారి క్షుణ్ణంగా చదివి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మద్యం పైన కానీ ఇతరత్ర అవతల మీద కూడా ఒక విచారణ అంటే ముందు వాటి మీద అవగాహన కల్పించుకొని ప్రభుత్వాన్ని వారిని ప్రశ్నించాల్సిందిగా వారు కోరడం జరిగింది